హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాషా థాట్స్. ఈరోజు మనం వినబోయేది లయన్స్ యాటిట్యూడ్. సింహం యొక్క ఆలోచన విధానం వల్ల మన జీవితం ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. సింహం అనేది అడవికి రాజు ఎలా అయింది? దానికి కారణం దాని ఆలోచన విధానం. మనందరికీ తెలుసు సింహం అనేది అడవికి రాజు అని, కానీ ఎందుకు అని ఆలోచించావా ఇప్పుడైనా? అసలు సింహం ఎలా రాజు అవుతుంది? అదేమైనా చాలా పెద్దగా ఉంటుందా? ఏనుగు కదా చాలా పెద్దగా ఉండేది, వేగంగా ఉంటుందా? చిరుతపులి కదా వేగంగా ఉండేది, పెద్దగా లేదు వేగంగా లేదు. మరెందుకు సింహం రాజు అయింది? ఏ విషయం అనేది సింహాన్ని అడవికి రాజు అయ్యేలా చేస్తుంది? దాని ఆలోచన విధానం, అదొక్కటే తేడా ఒక సింహానికి మరియు ఒక ఏనుగుకి. సింహం ఆలోచించే విధానం, ఒక సింహం నడుచుకుంటూ వెళ్తుంటే దానికి ఒక ఏనుగు కనబడితే దానికి భోజనం కనపడింది అనుకుంటుంది, కానీ ఏనుగు పరిగెత్తుతుంది. అడవిలో ఉండే ప్రతి జంతువు సింహం అంటే చాలా గౌరవంతో ఉంటాయి. ఎక్కడైనా సింహాలు తుఫాన్లు వచ్చినప్పుడు వేటకి వెళ్తాయి, అలాగే అవి రాత్రిపూట కూడా ఎక్కువగా వేటకు వెళ్తుంటాయి. ఎందుకంటే తుఫాన్లు వచ్చినప్పుడు ఆ విపరీతమైన గాలులతో వర్షంలో దాని వేటకు చిక్కే జంతువులు అన్నిటికీ కూడా దాని సౌండ్ వినబడదు, అది వచ్చే అలికిడి కనపడదు. అందువల్ల దాని పని సులువుగా అయిపోతుంది. అది సింహం మెంటాలిటీ. అడవిలో ఉండే మిగతా జంతువులు అన్నీ కూడా సింహం ఉంది అని తెలిసి కూడా ఎలా బ్రతకగలవు, ఎలాగోలా తప్పించుకొని బ్రతకొచ్చు అని బ్రతుకుతాయి. అది ఎదురైతే చంపేస్తుంది ఏమో అనే ఆలోచనను ఎదిరించి మరీ బ్రతికేస్తున్నాయి. మరి మనిషిగా పుట్టిన నువ్వు మూగ ప్రాణివి కాదు, నువ్వు శక్తి లేనివాడివి కాదు, నువ్వు ధైర్యం లేనివాడివి కాదు. అయినా ఎందుకు భయపడుతున్నావు? నీకు రావాల్సింది రాలేదని, నిన్ను ఎవడో ఏదో అన్నాడని, నీ ఆస్తి మొత్తం ఎవడో ఎత్తుకెళ్లాడని, అమ్మా నాన్న ఏది సంపాదించలేదని ఎందుకు నీలో నుండి నువ్వే పారిపోతున్నావు? నా జీవితం ఇంతే అని నీ జీవితానికి నువ్వే ఆనకట్ట వేసుకుంటున్నావు. మిత్రమా, ఇదేంటో తెలుసా? పారిపోవడం అంటారు. మనిషిగా పుట్టి కూడా పారిపోతున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో, అడవిలో ఉండే జంతువులు సింహానికి భయపడి మనుషుల మధ్యకి వచ్చి ఉంటే ఎప్పుడో అంతరించిపోయేవి. నువ్వు నీకు వచ్చిన సమస్యకు లేదా ఏ వ్యక్తికో భయపడి పారిపోతున్నావా? అయితే నువ్వు ఎప్పుడైతే పారిపోవాలని నిర్ణయించుకున్నావో అప్పుడే నీ అంతం అయిపోయింది. అలా బ్రతుకను నేను అనుకుంటే సింహాన్ని చూసి నేర్చుకో. ఎవరో వచ్చి సింహాన్ని అడవికి రాజును చేయలేదు. దాని పరుగు, దాని లక్ష్యం, దాని పోరాడే తత్వం, వెనకడుగు వేయని ధైర్యం మాత్రమే దాని రాజు అయ్యేలా చేశాయి. సింహం అడవికి రాజు కదా అని మిగతా ప్రాణులు వాడంతటేవే వచ్చి దానికి ఆహారం అవుతున్నాయా? కాదు. రాజు అయినా కూడా మనిషి అయినా సరే విజయం కోసం, కాలే కడుపు కోసం పరిగెత్తాల్సిందే, వేటకు వెళ్లాల్సిందే, విజయం సాధించాల్సిందే. అంతా నీ ఆలోచనలోనే ఉంది.